కాపాడవాళ్ళకి. ఫస్ట్ నేత వెంకటేష్ గారని పెద్దపల్లి ఎంపీ గారు పార్టీ మారారు. కరెక్ట్ ఈ కరెక్ట్ రోజు రంజిత్ రెడ్డి గారు. అన్నిటికన్నా ఒక విషాదం ఏంటంటే కేసీఆర్ గారికి అండ్ కేసీఆర్ కుటుంబంకు, అంటే ఈ కడియం శ్రీహర్ గారి కూతురు కడియం కావ్య గారు బీఫామ్ తీసుకున్న తర్వాత కూడా పడేసి వెళ్ళిపోయారు. అవును అంటే ఒక్కడి రాజకీయ 1%, ఒక ఎల్కేజీ చదువుకున్నోడు రాజకీయాలు ఆహాలు ఓనామాలు దిద్దినోడు కూడా ఇంకా పడవ మునిగిపోయింది అని ఇంకా ఇంకా దాన్ని జంప్ చేయటమే. అంటే మీకు ఇంత ఇంతకన్నా వివరంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను మీకు. కాబట్టి భారత రాష్ట్ర సమితి అనేది ఇంకా కనుమరుగైన పార్టీ, అది కనుచూపులు రాని పార్టీ. రెండోది ఎప్పుడన్నా నచ్చినా గానీ ఇంకా ప్రజలు భరించలేరు ఆ 10 సంవత్సరాల దొరల పాలన, ప్రజాస్వామ్య విరుద్ధంగా జరిగిన పాలన, అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసిన పాలన, అధికారులను కుక్కలుగా చేసి పరిపాలించిన పార్టీ. 10 సంవత్సరాల నుంచి ప్రజాభవన్ కు రా అంటే సెక్రటేరియట్కు రాని ముఖ్యమంత్రి, ఉన్న ముఖ్యమంత్రి కుటుంబ పరిపాలన చెప్పాలనుకుంటే ఇక 100 అసహ్యంగా ఉంటాయి ఈ రోజు. అదంటే మరి ఒక రకం బాధ, 1400 మంది బిడ్డలు ఆత్మార్పణ చేస్తే వచ్చిన తెలంగాణలో ఒక కుటుంబం రాజభోగాలు అనుభవించింది. అసలు కుటుంబ పరిపాలనలో ఈరోజు భారతదేశంలో మీరు గమనించండి, ఎక్కడన్నా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కొడుకు వస్తాడు, ముఖ్యమంత్రి రిటైర్ అయిన తర్వాత కొడుకు వస్తాడు, లేకపోతే ఒక్కలో ఇద్దరు ఉంటారు, బాల ఠాకరే గారు, రాజ్ ఠాకరే కావచ్చు, ఉద్ధవ్ ఠాకరే కావచ్చు, ఎక్కడన్నా శిబు సోరెన్ కొడుకు, ఇట్లా హేమంత్ సోరెన్, ఇట్లా రకరకాలు ఉన్నాయి కుటుంబ పరిపాలన ఉన్నాయి దేవగడతో. కానీ ఒకేసారి కుటుంబం మొత్తం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద పడి అనుభవించింది అంటే అది ఒకటే కుటుంబం. ఇది భారతదేశ చరిత్రలో లేదు, దీనికి ఎక్కడైనా సిద్ధం నేను. అంటే కుటుంబ రాజకీయాలు ఉన్నాయి, వారసత్వ రాజకీయాలు ఉన్నాయి, ఇందిరా గారి తర్వాత రాహుల్ గారు, రాజీవ్ గారు కావచ్చు, రాజీవ్ గారి సోనియా గారు కావచ్చు, సొంత రాహుల్, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇద్దరు వచ్చేవాళ్ళు. కానీ మొత్తం తండ్రి, కొడుకు, అల్లుడు, కూతురు, ఇంకొక పెంపుడు కొడుకు, ఇంకొక చిన్నోళ్ళు, బంధువులు, మొత్తం అందరికందరూ ప్రాంతాగ్రత భద్ర పదవులు. కాబట్టి తెలంగాణ ప్రజల్ని సర్వనాశనం సకుటుంబ సపరివార సమేతంగానా ఏంటండి, సకుటుంబ సపరివార సమేతంగానా ఇంకా సకుండ సఫర్ పర్వాలేదు. ఇప్పుడు తమిళనాడు ఏంటంటే అది అలగిరి గారు, స్టాలిన్ గారు, కనిమల్ గారు ముగ్గురే ఉన్నారు. అంటే నేను అనేది ఏంటంటే మీరు భారత రాజకీయ వ్యవస్థ చూడండి, ప్రజాస్వామ్య వ్యవస్థలో 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత దారుణంగా